రామారావు గారు నమస్తే రామారావు గారు తెలుగు సినిమా స్వర్ణయుగం ఈ శీర్షకలో మనం అనేక చిత్రాల గురించి అనేక జానర్స్ గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం సో యాజ్ యూజువల్గా రాగానే నేను మిమ్మల్ని అడుగుతాను ఈరోజు ఏ సినిమా గురించి చెప్పబోతున్నారండి అని మీరు ఒక పేరు చెప్తారు ఓకే ఆ స్టోరీ ఇదని నేను ఒకసారి చూసుకుంటాను అసలు ఏం జరిగింది ఏంటని ఒక ఐడియా పెట్టుకుని నేను ఒక ఒక ఐడియా పెట్టుకుని నేను మిమ్మల్ని క్వశ్చన్లు అడగడం జరుగుతుంది దానవేర సూరకరణ అని మీరు చెప్పినప్పుడు ఒక ఆశ్చర్యం ఒక ఇంత భయం కూడా వేసింది నాకు ఆశ్చర్యం ఎందుకనంటే ఆ సినిమా చూసినప్పుడు రకరకాల డౌట్స్ ఉంటాయి ఇప్పుడు అవన్నిటికీ ఒక క్లారిఫై వస్తుంది అనేది ఒక సంతోషం అవి ఎలా ఉండబోతుందా అనేది ఒక ఆశ్చర్యం భయం అసలు ఏం అడగాలి నేను ఎలా అడగాలి ఏ పాయింట్ మిస్ చేయకుండా నేను ఎలా పర్టికులర్గా మీతో మాట్లాడాలి ఎందుకనంటే ఆషామాషీగా మాట్లాడేసుకోవాల్సిన సినిమా కథ కాదు ఆ సబ్జెక్ట్ కూడా కాదు సో దాని గురించి కాస్త కష్టపడాలి వెనకాల ఏం జరిగిందో తెలుసుకోవాలి చాలా తెలుసుకున్నాను దాని గురించి ఏంటి అనేది కాస్త వర్కౌట్ చేశాను అయినప్పటికీ వర్కౌట్ చేసే కొలిది రకరకాల ప్రశ్నలు నా ముందుకు వచ్చాయి సో అన్ని రోజు నేను మిమ్మల్ని అడగబోతున్నానండి చాలా సంతోషం దానవీర సూరకరణ చెప్పడానికి చాలా ఈజీగానే చెప్పాం కానీ ఈ ప్రాజెక్ట్ అనుకున్నంత తేలికైంది కాదు ఒక పౌరాణిక గాథ ఒక ముగ్గురు వ్యక్తుల ఆత్మ వాళ్ళలో జరిగే సంఘర్షణ ఈ సినిమా ఈ సినిమా చేయాలని ఎందుకు అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ రామారావు గారికి థాట్ ఎందుకు వచ్చింది అనేది నా ఫస్ట్ క్వశ్చన్ నందమూరి తారక రామారావు అనే పేరులోనే ఉంది పెన్నిధి ఆయన పౌరాణిక పాత్రలకి ఒక పెద్ద నెంటు మీరు చెప్పినట్టుగా నటుడుగా ఒక చరిత్ర తర్వాత నటుడు మాత్రమే కాకుండా చారిత్రక పరిశోధకుడు పౌరాణ ఇతిహాసాల పరిశోధకుడు ముఖ్యంగా పాత్ర లోతుల్లోకి వెళ్ళి ఆ నగ్న సత్యాల్ని వెలికి తీసి దాన్ని అందంగా ఆవిష్కరించేటువంటి ఒక చిత్రమైన గుణం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ దుర్యోధనులు అందరూ అసహించుకుంటారు ఇదేంటి సభలోకేమో ఏకవస్త్రం లాగి ఇంత అవమానం చేశారని కానీ దుర్యోధనుడు తాలూకు ఆత్మను ఆవిష్కరించాడు అలాగే ఒక రావణాసురుడు సీతమ్మవారి లాంటి మహాతల్ని చెరపట్టాడు ఏంటి పాత్ర అనుకుంటారు కానీ రావణ తాలూకు ఆత్మను ఆవిష్కరించాడు అలాగే కర్ణుడు కూడాను అర్ధరథులు ఏమిటి ఏదో ఒక నష్టచరిత్రుడు కదా ఆయన నష్ట జాతకుడు కదా ఆ పాత్ర ఏమిటి ఏ దుర్యోధనుడు ఏ చేసే క్యారెక్టరు దాని మీద ఎందుకు అంత మొక్కు పెంచుకున్నాడు అనిపిస్తుంది కానీ దుర్యోధనుడి తాలూకు ఆత్మను కూడా ఆవిష్కరించాడు కనుక తక్కువగా అంచనా వేయడం లేదు ఇది తన డ్రీమ్ మాట ఇది కేవలం దానవీర సూరకర్ణ సినిమా చేయడం అన్నది ఆయన తాలూకు కళ ఆ కళ కళాత్మకమైంది కళ సాకారం అయింది అయితే ఆయన ఒక తలంపుకి రాడు ఒక తలంపు వచ్చిన తర్వాత ఆరు నూరైనా నూరు ఆరు సరే ఆ పని చేసి తీరుతాడ రామారావు గారు ప్రధానంగా నాకు వచ్చిన ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే రామారావు గారు ఒక్కసారి పక్కన పెడితే నాగేశ్వరరావు గారు కృష్ణ గారు లేకపోతే తర్వాత వచ్చిన ఆర్టిస్టులు ఎవరైనా సరే ఒక కథలవి కల్పిత కథలవి దానిలో ఒక విలన్గా చేయడానికే ఆసక్తి చూపించరు రోల్ ఉంటుంది ఓ పక్క హీరోగా చేస్తూ ఇంకో పక్క నెగిటివ్ షేడ్ ఏదైనా ఉంటే కనబరుస్తూ దానికి కూడా వంద ఆలోచనలు పెట్టుకుంటారు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఇవన్నీ ఆలోచనలు ఉంటాయి బట్ ఈ పౌరాణిక గాథలు అనేవి ఆల్రెడీ జరిగినవి అని మనం అందరూ నమ్ముతాం కొలుస్తాం పూజిస్తాం ఇప్పుడు రావణాసురుడు ఉన్నారు ఎంతమంది తిట్టుకుంటారు అంటే ఆల్రెడీ చరిత్రలో ఉన్న స్టోరీ ఇది ఒక దుర్యోధనుడు ఉన్నారు అందరూ అసహించుకుంటారు ఎక్కడో కల్పిత కథ కాదు బట్ అలా అందరూ అసహించుకొని అందరూ తిట్టుకొని ఒక విలని షేడ్ ఉన్న క్యారెక్టర్లు చేయడానికి నందమూరి తారక రామారావు గారు అత్యంత ఆసక్తి చూపించేవారట ఇప్పుడు రాముడు కృష్ణుడు చేస్తున్నారంటే పాజిటివ్ క్యారెక్టర్స్ నెగిటివ్ ఎందుకు వెళ్ళాలనుకున్నారు అందులో సక్సెస్ అయ్యారైనా హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు ఎందుకంటారు అలా ఇప్పుడు నెగిటివ్ ఎందుకు అవడం కాదు నటించడానికి చాలా అవకాశం ఉన్న పాత్ర వేసి నటించినట్టయితే అది మామూలు సహ సహజమైన నటన సామాన్యమైన నటన అవుతుంది అలా కాకుండా రావణుడు లేదా కుంభకర్ణుడు లేదా దుర్యోధనుడు ఇటువంటి పాత్రలు వేసినప్పుడు ఆ పాత్ర మీద బోల్డ్ అంత నెగిటివిటీ ఉంటుంది అది పోయి చాలా బాగా చేశాడరా అనిపించుకోవాలంటే ఓ ఛాలెంజింగ్గా తీసుకోవాలి ఆ పాత్రని అంటే ఆహార్యమే కాదు అంటే భావ ప్రకటనే కాదు మూలాల్లోంచి మార్పు తీసుకుంటూ రావాలి ఎప్పుడు వస్తుంది మీకు అభిమానం ఎప్పుడు పుడుతుంది తాలూకు మూలాలు ఆ క్యారికే ఇచ్చారు ఆ వ్యక్తిత్వం అక్కడి నుంచి స్క్రిప్ట్లోంచి మార్పు తీసుకుంటూ వచ్చినట్టయితేనే ఆ పాత్ర పండుతుంది అండ్ ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం నేను అదే చెప్పాను ఫస్ట్లో మీకు ఆశ్చర్యం వేసింది అని ఎందుకనంటే రావణాసురుడు రావణ బ్రహ్మ అనే క్యారెక్టర్ని తిట్టుకుంటాం కానీ ఈ క్యారెక్టర్లో రామారావు చూస్తున్నప్పుడు రామారావు గారు కనిపించరు రావణాసురుడిని కూడా నిజమే కదా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తాం దుర్యోధనుడిని తిట్టుకుంటాం కానీ ఆ క్యారెక్టర్ చూసినప్పుడు నిజమే కదా తప్పే ఉంది మనమైనా అలానే చేస్తావేమో కదా అంటాం అంటే అక్కడికక్కడ హీరోలు అయిపోతూ ఉంటారు దుర్యోధనుడు హీరోలా కనిపిస్తాడు కన్నుడు హీరోలా కనిపిస్తాడు రావణ బ్రహ్మ హీరోలా కనిపిస్తాడు చిన్న విషయం అది ఒప్పించడం సో ఎంత కష్టపడ్డారు రామారావు గారు రామారావు గారు ప్రతి సినిమాకి కష్టపడతారమ్మా వాళ్ళు ఎందుకంటే స్టోరీ మీద కూర్చోవడం సామాన్యంగా కూర్చోరు ప్రాణాలు పెట్టి మరి కూర్చుంటారు అన్నమాట ఒక కొలిక్ వరకు కూడా సాటిస్ఫై ఎవరు వాళ్ళు వాళ్ళ వాళ్ళ కథకి వాళ్ళే శత్రువులుగా ఫీల్ అయ్యి అందులో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపిస్తూ దానికి ఓకే ముఖ్యంగా టైట్ స్క్రీన్ ప్లే ఉండాలి కొస్త ఇటు అటు అయిందంటే మనకు ప్రశంస విషయం పక్కన పెడితే మనం జనాల చేత తిట్టించుకోవాల్సిన పరిస్థితి ఇప్పటి వరకు తెచ్చుకున్న పేరు పక్కకు పోతూ ఉంటుంది సో అంత బిగువైన సంభాషణల కోసం కావచ్చు లేదంటే స్క్రీన్ ప్లే గురించి ఎవరితో సంప్రదింపులు జరిపారు ఎవరు భాగస్థులై ఉన్నారు అంటే అప్పట్లో స్క్రిప్టు తనకు తోచినంత వరకు రాసుకున్నాడు కానీ ఈనాడులో ప్రధాన శీర్షికలకి పేర్లు పెట్టడం కానీ ఒక శీర్షిక నిర్వహించడం కానీ కొండవీటి వెంకట కవి అని ఆయన ఉన్నారు హేతువాది ఒక కాలేజీ తెనాలలో అక్కడ ఒక కాలేజీ ప్రిన్సిపాల్ మాట ఆయన రారాదు అనే ఒక నాటకాన్ని రాశాడు అది చదివిన తర్వాత పిలిపించారు మాట ముందు పిలిపిస్తే ఆయనకి ఇష్టం లేదు నేను రానంటే నేను ఎందుకంటే నాకు సినిమా ఫీల్డ్ అంటే ఆసక్తి లేదు అని చెప్పాడు అన్నమాట తర్వాత నేరుగా అయినా కొండవీటి వెంకటకవి ఇంటికే ఇంటికే వెళ్ళాడనమాట హరికృష్ణని తీసుకొని అయితే తప్పదు ఎన్టీ రామారావు అంతటి వ్యక్తి వచ్చి ఆహ్వానిస్తే వదులుకోవడం మంచిది కాదు అని చెప్పి ఆ కొండవీటి వెంకట కవితలకు రారాజు స్క్రిప్టుని తీసుకుంటూ దానిలో ఉన్నటువంటి ఆ గొప్పదనాన్ని ఆస్వాదిస్తూ రారాజు అంటే శ్రీవసుడు కదా అలాగే అట్ ది సేమ్ టైం ట్వంటీ వన్ డేస్ కూర్చొని దాన వీర సూరకర్ణ స్క్రిప్ట్ని పూర్తి చేశారు రామారావు గారికి దైవభక్తి ఎక్కువ దాన్ని ఒక సెంటిమెంట్గా చూస్తూ ఉంటారు ముఖ్యంగా ఇటువంటి ప్రాజెక్ట్స్ మొదలు పెట్టేటప్పుడు కూడా ఆ ముహూర్తాలు ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు కదా ఎలా ప్రారంభించారు ఆ ముహూర్తపు షాట్ అనేది ఎవరితో చేశారు ఎలా చేశారు ముహూర్తపు షాటు అక్కడ వీరిద్దరికి సాటి నటులు అయినప్పుడు కూడా సోదర భావం ఉండేది ఎంజీఆర్కి ఎన్టీ రామారావు గారికి అందువల్ల రామ రామారావు గారి స్వయంగా ఆహ్వానించారు ఈ సినిమాకి మీరు క్లాప్ కొడితే బాగుంటుందని రెండవ ఒక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ రామకృష్ణ స్టూడియోస్ ప్రారంభం కూడా దీంతోనే అయ్యింది అనుకుంటున్నాను నేను ఇది కర్ణతోనే ప్రారంభం ప్రారంభమైంది ఎంజి రామచంద్రన్ గారు వచ్చి నైన్టీన్ సెవెంటీ సిక్స్ అనుకుంటాను ఆయన క్లాప్ కొడడం జరిగింది షూటింగ్ ప్రారంభమైంది మొత్తం సినిమా అంతా ఈ రామకృష్ణ స్టూడియోస్ గండిపేట ఎక్కడ హైదరాబాద్ లో జరిగిపోయింది మొత్తం అంతా ఎస్ ముఖ్యంగా ఇటువంటి సినిమాలు స్టార్ట్ చేశారు అని తెలియగానే ప్రజలందరిలోనే ఒక ఉత్సుకత ఉంటుంది ఒక ఆసక్తిని రేపుతూ ఉంటుంది అప్పట్లో దానవీర సూరకరణ సినిమాను నందమూరి తారక రామారావు గారు స్టార్ట్ చేస్తున్నారు అని తెలియగానే ఆ ప్రేక్షక ఆసక్తి ఎలా ఉండండి ప్రేక్షకుల ఆసక్తి ఏమి స్టార్ట్ చేస్తున్నారని కాదు కానీ ఈయనకి సైమంటేనియస్గా కురుక్షేత్రం అనే సినిమా కృష్ణ స్టార్ట్ చేశాడు కావాలనేనా అవలనే అవి ఉంటుంది కదా పెద్ద ఆయన సినిమా స్టార్ట్ చేశాడంటే ఆయన మీద మనకు గౌరవం ఉంటే మనం ఎందుకు ప్రారంభిస్తాము అంటే పద్మాలయ ప్రొడక్షన్స్ మా మా ప్రొడక్షన్స్ మాది మీ తాలూకు నిర్మాణ సంస్థ మీది మీకు మాకు సంబంధం ఏమిటి మీ స్థాయిలో మీరు సినిమా తీస్తారు నా స్థాయిలో నేను సినిమా తీస్తాను అదే కదా అయితే ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు చరిత్రలో చాలా ముందు ఇలాగ జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మమ్మ కథ శ్రీ లక్ష్మమ్మ కథ అంటే ద్రౌపది వస్త్రాపరణం ద్రౌపది మాన సంరక్షణం బాలనాగమ్మ ఒక బ్యానర్ జీవిని తీస్తే శాంతా పిక్చర్స్ వాళ్ళు వాళ్ళు బాలనాగమ్మ ఇలా రెండే సినిమాలు తీసిన సందర్భాలు ఉన్నాయన్నమాట ఒకటే సబ్జెక్ట్ మీద ఒకటే సబ్జెక్ట్ మీద రెండేసి బ్యానర్సు రెండు ప్రతిష్టాత్మక సంస్థలు పోటీ పడి చేసాయి అలాగే దానవీర శోరకరణకు కూడా అంతటి తగ్గిచ్చేటువంటి ఇంకొక ప్రతిష్టాత్మక సంస్థ పద్మాలయ వాళ్ళు పోటీ పడ్డారనమాట అప్పుడు ఈయనకి బాగా రామారావు గారి గురించి తెలుసు కదా ఇంకేమిటి శివుడు మూడో కను చేసినట్టే ఇంకా ఏముంది ఎవరు తగ్గు వెనక్కి తగ్గరు రామారావు గారు డ్రాప్ డ్రాప్ అవ్వరు కృష్ణ గారు అంతకంటే డ్రా డ్రాప్ అవ్వరు అనమాట ఇంకా అప్పుడు రామారావు గారు ఏది ఏమైనప్పటికి కూడా తొందరగా సినిమా చేసి అది తొందరగా రిలీజ్ పెట్టుకున్నాడు దానివేరణ సినిమాలు నాగేశ్వరరావు గారు కూడా ఉంటే బాగుండేది అని చాలా ఇష్టపడ్డారట రామారావు గారు నాగేశ్వరరావు గారిని అడగడం నాగేశ్వరరావు గారు తిరస్కరించడం కూడా జరిగిందట ఏంట ఎపిసోడ్ అందులో రామారావు గారు నాగేశ్వరరావు గారు అంటే వల్ల అభిమానం బ్రదర్ కూడా క్యారెక్టర్ చేస్తే బాగుండు ప్రధాన నీకు ఇష్టం కృష్ణుడు చేస్తావా లేకపోయినట్టితే కర్ణ చేస్తావా ఏం చేస్తావు నీకు ఇష్టం అంటే ఆయన అన్నారన్నమాట లేదు నేను ఏ పాత్రను కూడా చేయను నేను ఎందుకంటే నేనంటూ ఒక పాత్ర చేసినట్టయితే ఇప్పుడు ధర్మరాజు చేశాననుకో ఇప్పుడు అందులో నాకంటే పుట్టి పొట్టి వాళ్ళు ఉండాలి అందులో నాకంటే పొట్టు వాళ్ళు ఉంటే ఏముంది పాండవులు మరుగుద్దులు రేబాబు ఏంటి అంత పుట్టుకున్నారంటారు ఎందుకు వచ్చిన గొడవ నేను ఈ పౌరాణిక సినిమాలో చేయను కానీ మీ దగ్గర ఏదో మంచి స్క్రిప్ట్ ఉన్నట్టుంది ఏది మన చాణక్య చంద్రగుప్త అటువంటి స్క్రిప్ట్ ఏదైనా ఉంటే చెప్పు నేను చాణక్య పాత్ర అయితే దొలగొడేస్తాను అన్నాడు అది యాక్చువల్గా బాలకృష్ణను ఎన్టీ రామారావు గారు చేద్దాం అనుకున్నారు బాలకృష్ణ బాలకృష్ణ ఏమో చంద్రగుప్తుడు కాను ఎన్టీ రామారావు చాణక్యుడు కాను చేద్దాం అనుకున్నారు సరే బ్రదర్ అంతా పెద్ద ఆర్టిస్టు రిక్వెస్ట్ చేశాడు అని ఆలోచన విరమించుకొని వెంటనే నాగేశ్వరరావు గారు చాణుక్యుడిగా ఆయన చంద్రగుప్తుడిగా చేయడం జరిగింది ఇది అంటే రామారావు నాగేశ్వరరావు గారి తాలూకా ప్రసక్తి యాజ్ ఫార్ కన్సర్న్ విత్ ది దానవీరూర కర్ణిజ్ అయితే చాలా హడావిడిగా ప్రాజెక్ట్ మొదలు పెట్టారట చాలా ఫాస్ట్ ఫాస్ట్ షూటింగ్ అంతా జరిగేలా చూసుకున్నారట ఎందుకంత హడావిడి మరి అంటే పోటీ కదమ్మా పోటీ పోటీలో ముందు కృష్ణ గారి కంటే ముందు రిలీజ్ అయిపోవాలి అది బాగా ఎవరు బాగుంటుంది వాళ్ళు చూస్తారు కానీ ముందు రిలీజ్ అయితే ఫస్ట్ అవకాశం ఉంటుంది కదా ఇప్పుడు ముందు రిలీజ్ అయినట్టయితే అవకాశాలు చాలా ఉంటాయి వాళ్ళకి రెండోసారి రిలీజ్ అయినట్టయితే కష్టం కదా ముందు దాన్ని మించి ఉండాలి అందువల్ల పోటీ పడి చేశారన్నమాట డే అండ్ నైట్ షూటింగ్లు చేశారు ఈ సినిమాలో ఎక్కడో ద్రావిడ ఉద్యమం తాలూకు ప్రభావం కనిపిస్తుంది ఎందుకంటారు ద్రావిడ ఉద్యమం అంటే ఇంకేం లేదమ్మా అందులో రావణాసురుడు అంటే ద్రవిడనే ఏంటంటే ఒక 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 సంస్కృతికి అర్థం పట్టడం ఇప్పుడు త తమిళనాడులో ఉన్నాడు కానీ శ్రీలంకలో ఉన్నాడు కానీ రావణాసురుణ్ణి ప్రేమిస్తారు రావణాసురుణ్ణి అభిమానిస్తారు అలాగే ద్రవిడ సంస్కృతిలో హేతువాదం ఉంటుంది హేతువాదం అంటే ఎలా ఎందుకు జరగకూడదు అనేది మాట అందులో దుర్యోధనుడి క్యారెక్టర్ ఉంది వీళ్ళు పాండవులు ఇంత మోసం చేసిన తర్వాత దుర్యోధనుడు అంటే ఆయన ఆయన చెప్పినవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కదా దుర్యోధనలు ఆర్గ్యుమెంట్ చేయడంలో తప్పే ఉంది అనేది ఏంటంటే మూలాలకి వెళ్ళి దాన్ని సంస్కరించడం మాట ఆ ద్రవిడ సంస్కృతిలో ఉన్నది ఏంటంటే ఇప్పుడు హేతువాదం ఎక్కువ ఉంటుంది ఇలాగ ఎందుకు జరగకూడదు అనేటువంటిది సో అది ఈయనకి ఎక్కువ ఉంది ఈయన అందులో హేతువాదానికి చాలా పెద్ద కదా ఆయన కొండవీటి వెంకటకవి ఆయన బాగా తర్కం ఆయన బాగా తెలుసు గనక ఆ దుర్యోధనుడు పాత్రకేమో ప్రాణప్రతిష్ఠ చేసేసాడు అందులో దానవీర సూర్యకర్ణలో దుర్యోధనుడు మాటలు చిన్న మాటల అవన్నీ నిజాలే ఏమిటి అసలు కుల సంకరాన్ని బయట పెట్టాడనమాట ఏమిటైనా పెద్ద కులం 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 అంటారు మీ కులం ఏంటి మీ తాత కులం ఏంటి మీ నాన్న కులం ఏంటి ఆ వాడి కులం ఏంటి అని మొత్తం అంతా బయట పెట్టేస్తాడనమాట నిజంగా దానవీర సూరకర్ణ సినిమా అంత వైభవంగా ఆడిందంటే అందులో డైలాగ్స్ సంభాషణలు ఇప్పటికీ కూడా మనం ఆ సినిమా నుండి కొన్ని డైలాగ్స్ తీసుకుంటూనే ఉంటాం నీ జాతి ఏమి నీ మతం ఏది ఈ డైలాగ్స్ ఇప్పటికీ తీసుకుంటాం కదా సంభాషణలు ఇన్ని సంవత్సరాలైన ఇప్పటికీ ప్రతి తెలుగువాడు గుర్తు చేసుకునేలా లేకపోతే వాటిని ఏదో ఒక సమయంలో సందర్భంలో ఉచ్చరించేలా ఉంటాయి ఏంటి దాని విశిష్టత అంటే దాంట్లో ఏదైనా సరే మీరైనా నేనైనా సంభాషణలైనా ఏవైనా అందులో జీవం ఉండాలి జీవం ఉన్నటువంటి సంభాషణలు పది కాలాలు బతుకుతాయన్నమాట ఆ ఎన్టీ రామారావు గారు సుయోధనుడి పాత్రకి చెప్పిన డైలాగ్స్లో జీవం ఉంది అందులో ప్రాణం ఉంది ఎప్పుడు విన్నా అంతే ఉత్తేజం కలుగుతుంది మనకి అది లేకుండా మామూలుగా పైపై మాటలు పొడి పొడిగా మాటలు ఆయన రాసినా ఏం చెప్పినా మనకి ఎందుకు గుర్తుండవు ఎందుకు గుర్తు డ్రైగా ఉంది మాట అందులో నిర్జీవంగా ఉండే మాటలు మనకు గుర్తుండవు జీవంతో కూడుకున్న మాటలు మాత్రమే గుర్తుంటాయి రామారావు గారు ఒక కృష్ణుడిగా ఒక దుర్యోధనుడిగా ఒక కర్ణుడిగా అవలీలగా చేసేయగలరు అందులో మనం మరలా మరలా మాట్లాడుకోవాల్సింది ఏమీ లేదు అవలీలగా చేయగలరు కానీ అయినా ఒక్కసారి మాట్లాడుకుందాం ఆయన సుయోధనుడు పాత్ర వేస్తే సుయోధనుడే కనిపించాడు ఒక కొద్దిసేపు వెంటనే నెక్స్ట్ ఫ్రేమ్లో కృష్ణుడి కనిపిస్తే కృష్ణుడే కనిపిస్తారు అదేంటి ఇప్పుడే కదా ఈ పాత్రను ఇక్కడ చూసాం ఇదే వ్యక్తి ఇక్కడ కనిపించారని అనిపించదు మనకు ద సేమ్ టైం కర్ణుడు కనిపిస్తే మనం అక్కడికి షిఫ్ట్ అయిపోతాం ఆటోమేటిక్గా మన మనసులు మన కళ్ళు ఒక ఒకటే రామారావు గారైనా మూడు క్యారెక్టర్స్ని చూస్తాయి ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు ఎక్కడ వేరే ఆలోచన రాదు చాలా కష్టం అది అంటే మన కళ్ళను మనమే కనికట్టు చేసుకుంటాం ఎలా అంటారు ఇది అంటే మీ మోటి వాళ్ళు అనుకోవచ్చు అలాగా కానీ రామారావు గారు బాగా మోజుపడి నిర్వహించిన పాత్ర సుయోధనుడి క్యారెక్టర్ ఇకపోతే రామారావు గారు కృష్ణుడి క్యారెక్టర్ చేసినట్టయితే ఆయన చేయవలసిన అవసరం లేదు ఆయన మామూలుగా సహజంగా ఉంటేనే కృష్ణుడిలా ఉంటాడనమాట ఆయన చిరునవ్వు ఆయన వాక్చాతుర్యం ఆయన తాలూకు నడక అన్నీ కూడా కృష్ణుడి పోలే ఉంటాయి ఇక్కడ ఏమైందంటే సుయోధనుడి క్యారెక్టర్ నెంబర్ వన్ ఆ డైలాగ్స్ వలన ఆయన హావభావ నట ప్రదర్శన వలన కర్ణుడు క్యారెక్టరు ఆయనకి ఒదిగి ఉండడం ఆయనకి నచ్చదు రామారావు గారి వ్యక్తిత్వం ఎలాంటిదంటే రారాజు వ్యక్తిత్వమే దుర్యోధనుడి వ్యక్తిత్వమే ఎందుకంటే ఆయన బాగా స్టడీ చేసినట్టయితే ఉంటుందంటే ఆయనకి బాగా నచ్చింది అనుకోండి షహబాస్ అంటాడు ఆ నచ్చిన వ్యక్తి ఎవరినైనా మర్డర్ చేశాడంటే ఎంత కడుపు మండకపోతే మర్డర్ చేస్తాడు బ్రదర్ ఆలోచించండి అంటాడనమాట నచ్చలేదు అనుకో ఎప్పుడో అనుకున్నాం బ్రదర్ వీడు ఏదో రోజు ఇలా పనిచేస్తాడని చెప్పేసి వాడు మొక్కలు చూడగానే పెద్ద హంతకుల్లా కనిపించింది నాకు అన్నమాట అంటే అంత ప్రేమ ఆయనకి అలాగా ఆయన క్యారెక్టర్ని బాగా మోజు పడ్డ క్యారెక్టర్ అది సుయోధుడు అంటే ఇంకా అసలు ఒళ్ళు మర్చిపోయి నటిస్తాడనమాట అంటే ఆ ఛాతి ఎక్కడ దిక్కుండా ఆ ఛాతి అలా ఉండడం తర్వాత ఏంటంటే అహంక అంటే అభిమానం స్వాభిమానం అవన్నీ కూడా సుయోధనలో చూపించాడు ఒక కర్ణ పాత్రలో మాత్రం ఎందుకో అమలు చేశాడు అంతే సినిమాలో క్యారెక్టర్ చేశాడు కనుక సాత్వికంగా క్యారెక్టర్ చేశాడు కానీ ఆ దానవీర కర్ణ అని టైటిల్ పెట్టినప్పటికి కూడా అది అక్కడ శ్రీకృష్ణ పాండవంలో ఎలాగైతే సుయోధనుడు క్యారెక్టర్ పేరు వచ్చిందో దానవీర సూరకర్ణలో కూడా సుయోధనుడు క్యారెక్టర్కి అలాగే పేరు ముఖ్యంగా అప్పట్లో సినిమాలకు న్యూస్ పేపర్స్లో కానివ్వచ్చు లేకపోతే ప్రతి చోట ప్రచారం ఎక్కువగా జరుగుతూ ఉండేదట ముఖ్య ఓ పక్క కురుక్షేత్రం నడుస్తుంది మరో పక్క దానవీర సోరకణ నడుస్తుంది ఎలా సాగేది ప్రచారం అంటే మీడియాకి ఏంటంటే అప్పుడు ఇంట్రెస్ట్ మాట అప్పటికేటంటే నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఆ ప్రాంతాల్లో హైదరాబాదులో పెద్ద షూటింగ్లు హాడవడేవి లేదు మనకి సెవెంటీ సిక్స్ అంటే ఆల్మోస్ట్ అది ఇంట్రెస్ట్ అంతా అక్కడే ఉంది కదా నేను వచ్చా అక్కడికి నేను వెండి తెరల్లో రివ్యూస్ అయ్యి రాస్తుండేవన్నమాట దాంట్లో వెండి తెర సంపాదకుడు బిఏవి శాండిల్య నేను ఇద్దరం రామకృష్ణ స్టూడియోస్కి వచ్చాం ఏం శాండిల్య గారు అని పలకరించారు అప్పుడు నేను ఎవరో ఆయనకి తెలీదు విశ్వరూపం ఏదో షూటింగ్ కాకినాడలో వచ్చినప్పుడు నేను చూడడం కానీ ఆయనకి తెలియదు నన్ను ఇప్పుడు కూడా మా అని చెప్పేసి ఇది పరిచయం చేశాడు కానీ మనల్ని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు కదా అప్పుడు ఏంటంటే ఇక్కడ షూటింగ్ జరుగుతుందంటే పెట్టి కొంతమంది ఉన్నారన్నమాట వాళ్ళందరూ ఫ్రీలాన్స్ జర్నలిస్టులే వచ్చి కూర్చుండిపోయేవారు షూటింగ్లో ఎందుకంటే ఇక్కడ షూటింగ్లు ఎక్కువ జరిగాయి కాదు కదా అందువల్ల అలా కూర్చుండేవారనమాట మీడియా వాళ్ళు వీళ్ళు పెద్ద పెద్ద ఫోటోలు వేసేవారు కవర్ పేజీలు వేయడం బ్యాక్ పేజీలు వేయడం సినీ హెరాల్డు హైదరాబాద్ పత్రికే వెండితారా హైదరాబాద్ పత్రికే అందువల్ల ఈ రెండు పత్రికలు పోటీ పడే అన్నమాట అప్పుడు తర్వాత సితారా ఎన్ని వచ్చాయి కానీ ముందు సినీహరాలు వెండితారా అంతే ఈ రెండు ఈ పత్రికలు ఇక్కడ ఇక్కడ ఇక్కడి నుంచి వచ్చిన పత్రికలు అన్నమాట ఓకే ముఖ్యంగా ఒక పక్క కురుక్షేత్రం మరో పక్క కరణ సినిమా రెండు పౌరాణిక కథలే ఒకటే కథతో మరి ఆర్టిస్టులు కొవైపోతారు కదా ఇప్పుడు సత్యనారాయణ గారు ఉన్నారు ఆ హావభావాలు ఉండే వ్యక్తి లేకపోతే ఆ దృఢ రూపం ఆహారం కలిగిన వ్యక్తిని ఇంకొకరిని మనం చూడలేము సో ఈ సినిమాకి సత్యనారాయణ గారు అవసరం అవుతారు ఈ సినిమాకి సత్యనారాయణ గారు అవసరం మరి ఎట్లా వీళ్ళ ఆర్టిస్టులను పంచుకున్నారు పంచుకోవడం కాదు ఆల్మోస్ట్ వాళ్ళు అసలు కృష్ణ గారి కాంపౌండ్లోకి వెళ్తేనే ఎన్టీ రామారావు గారు అడుగు పెట్టించేవారు కాదు అలాగే అడుగు పెట్టించిన వ్యక్తులు ముగ్గురే ముగ్గురు ఒకటి నారాయణ రెడ్డి గారు రెండు సత్యనారాయణ గారు మూడోది గుమ్మడి గారు అక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళే ఈ ముగ్గురే అన్నమాట ఎందుకంటే ముందు వాళ్ళు బుక్ చేసుకున్నట్టయితే ఏ అన్నగారు ముందు వాళ్ళకి కాల్షీట్లు ఇచ్చాం కదా మీరు అడుగుతున్నారంటే దాంతో బ్రదర్ ఎక్కడ చేయండి ఇక్కడ చేయండి అని చెప్పేసి వాళ్ళ మీద గౌరవం కొద్ది ముగ్గురిని చేసుకున్నారు కానీ వాళ్ళు కూడా గౌరవం నిలబెట్టుకున్నారు నారాయణ రెడ్డి గారు పాటలు కదా వాళ్ళు కూడా ఇక్కడ మొత్తం వాళ్ళు పంచప్రాణాలు కూడా దానవీర సౌరకరణలోనే పెట్టారు అది అయితే ముఖ్యంగా ఇటువంటివన్నీ అవుట్డోర్లో జరగాలి షూటింగ్ మనకు ఆ అట్మాస్ఫియర్ ఆ బ్యాక్గ్రౌండ్ అంతా అలానే ఉంటుంది ఈ షూటింగ్ ఎక్కడ చేశారు మరి ఓన్లీ ఆశ్చర్యం కదా సెట్టింగ్స్ అన్నీ అక్కడే వేశారా సెట్టింగ్స్ కానీ కూడా రామకృష్ణ కొన్ని గండిపేటలో జరిగాయి అంతే ఆ యుద్ధాలు రణరంగం అంతా అక్కడ పెట్టుకున్నారు ఈ సినిమాలో మరొక ఆశ్చర్యం కలిగించే విషయం శారద గారు పౌరాణిక చిత్రాలు ముందు ఆమె చేసి ఉండకపోయి ఉండొచ్చు అంటే నాకు తెలీదు సో అంటే ఈ సినిమానే మొదటి సినిమా ఏమో మరి అంటే పౌరాణిక కథల్లో శారద గారికి ఎలా ఎంపిక చేసుకున్నారు మొదటి సినిమా మొదటి సినిమా కానీ అయితే అక్కడ ఏంటంటే డైలాగ్ సరైన చెప్పలేకపోయేది అన్నమాట ఈయనే డైరెక్టర్ కదా డైలాగ్ చెప్పలేకపోయింది టేక్ టెన్ ఆ రోజుల్లో మన కలర్ ఫిల్మ్ చాలా కాస్ట్లీ అన్నమాట షూటింగు చేశారు సాయంత్రం ఐదు గంటల వరకును చెప్పింది డైలాగ్స్ ఓకే అంటున్నాడు ఆవిడ సాటిస్ఫాక్షన్ లేదు తప్పులు చెప్పేస్తుంది కంగారు పడిపోయింది అనమాట కంగారు పడిపోయి చివరకు సినిమాలో మానేద్దాం అనుకుంది అన్న నేను అన్న నాకు అలవాటు లేదు అని చెప్దాం అనుకుంది అన్నమాట ఆవిడ తాలూకు భయాన్ని పటాపంచలు చేస్తూ చాలా బాగా చెప్పావు కాదంటే రేపు మళ్ళీ ఇంకోసారి షూటింగ్ పెట్టుకుందాం అని చెప్పాట రేపు నేను తప్పులు చెప్పావు కదా ఎందుకు భయపడతావు రేపు మళ్ళీ షూటింగ్ పెట్టుకుంటావు రేపు కరెక్ట్గా చెప్తావు అని రామారావు గారు అనేసరికి ఎక్కడ లేని ఉత్సాహం ఆనందం వచ్చిందన్నమాట రామారావు గారు ఆ విధంగా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఆ మాటలు చాలు కొండంత బలాన్ని ఇవ్వడానికి అంటే ఇందులో శకుని క్యారెక్టర్ ధూళిపాల గారు ఆ క్యారెక్టర్ కోసం ఏం చెప్తారు ఆ క్యారెక్టర్ శకుని అంటే రామారావు గారికి ధూళిపాలంటే చాలా ఇష్టం అంటే భీష్మ నర్తన భీష్మ భీష్మనుకుంటాను ముందు ఫస్ట్ ఎంట్రన్స్ తర్వాత శ్రీకృష్ణ పాండవేలో దూరిపాల ఆయన ముఖ్యంగా శకునిగా ఎస్టాబ్లిష్ అవ్వడం తీశాడనమాట ఎలా ఇంతమంది కూడా వాళ్ళంతా కూడా వాళ్ళు తనువులు చాలించి ఒక శకుని బతికించుకున్నారో ఆ శకుని మనసులో ఎంత విషం చోటు చేసుకుందో శకుని అంతరాంతరాల్లో అంటే కౌరవుల్ని నామరూపాలు లేకుండా నాశనం చేద్దాం ఉన్నటువంటి కుట్ర ఎంత ఉందో డైలాగ్స్ రూపంలో ప్రదర్శించినప్పుడు రామారావు గారు చాలా బాగా అనమాట అందుకే మళ్ళీ ఆ పాత్ర ఎంకరేజ్ చేశారు బాలకృష్ణ గారు హరికృష్ణ గారు ఇద్దరు తనయులు కనిపిస్తారు అందులో ఆ విశిష్టత ఏంటి అంటే ముఖ్యంగా బాలకృష్ణ గారిని అభిమన్యుడిగా ఆయన అనుకున్నాడు కానీ అర్జునుడిగా మొదట రంగనాథని అనుకున్నారు ఆయన డేట్స్ తీసుకున్నాడు అన్నమాట తర్వాత నెక్స్ట్ మాదవ రంగారావు గారు అని విప్లవ సినిమాలు తీసేవాడు కదా ఆయన్ని కూడా అనుకున్నారు ఆయనందరూ కూడా మామూలు కాస్ట్యూమ్స్ ఈస్ట్యూమ్స్ అన్నీ కుట్టించేశారు మరి ఏ కారణమో తెలియదు అది హరికృష్ణ చర్చ చేయించడం అన్నమాట తండ్రి ఇద్దరు కొడుకులు ఈ ముగ్గురు కలయికలోనూ ఆ సినిమా ఉంటుంది ముఖ్యంగా రామారావు గారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు జాగ్రత్తలు తీసుకోవడం అంటే రామారావు గారు పౌరాణిక పాత్రలని భక్తితో చూస్తారు ఆ మేకప్ వేసినప్పుడు ఆయన భక్తిభావం అంతా ఉంటుందన్నమాట ఆ పాత్రలో అంటే ఆ మనిషిలో అభిమన్యుడు అంటే అభిమన్యుడు కనిపించేంత వరకు విడిచిపెట్టడం అన్నమాట చాలా ఒక తపస్సులాగా భావిస్తారు ఆయన పౌరాణిక చిత్రాలు చేసినప్పుడు కొడుకులు ఇద్దరికి కూడా మేకప్ తనే చేశాడు మొత్తం అంతా డైలాగ్ చెప్పడం కానీ అభినయం కానీ అన్నీ కూడా రామారావు గారు అంటే అంతరాంతరాల్లోంచి వచ్చినటువంటివి అన్నిని చాలా జాగ్రత్త తీసుకున్నారు కదా బిడ్డలంటే వల్లమాలని ప్రేమ కదా రామారావు గారికి ఎంత ప్రేమ వాళ్ళు యాక్ట్ చేస్తుంటే ఎంత మురిసిపోతాడో దానవేర సూర కర్ణ సినిమా పేరు కర్ణ అయితే చేసింది ఒక కృష్ణుడి పాత్ర సుయోధనుడి పాత్ర కన్నుడి పాత్ర ఈ మూడు పాత్రల్లో ఎక్కువగా ఇష్టపడింది రామారావు గారు ఏ క్యారెక్టర్ని లేదు ఆ మూడు పాత్రల్ని ఇష్టపడి పోషిస్తారు కానీ ఆయన ఆత్మ బయటపడింది రారాజు క్యారెక్టరు సుయోధనుడి క్యారెక్టరు ఇప్పుడు తను ఒక పాత్రకి ఎక్కువ ఒక పాత్ర తక్కువ అని కాదు అన్ని పాత్రలు సమదృష్టితోనే పోషించినప్పుడు కూడా ఆ సుయోధనుడి క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి ఆయన ఒరిజినాలిటీ బయటపడింది అనమాట ఆయనలో లైఫ్ ప్రవేశించింది సో మనం చెప్పుకోవాల్సి వస్తే ముందు సుయోధనుడి పాత్రనే చెప్పుకుంటాం స్క్రిప్ట్ రెడీ అయింది షూటింగ్ జరుగుతుంది మనం అనుకున్న కథని అనుకున్నట్టుగా తీయాలనుకోవడం నేను బట్ తెర మీద చూపించేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకోవచ్చు మీ ఆత్మ నా ఆత్మ ఖచ్చితంగా కలవాలి అంటే మీ విజన్ నా విజన్ కంపల్సరిగా కలవాలి సో అలా కలిసి పనిచేసిన సినిమా దానివే సోరకరణ అనిపిస్తుంది ఎవరు కెమెరామెన్ అంత మనసు పెట్టి చేసిన వ్యక్తి కెమెరామెన్ మన కన్నప్ప కన్నప్పని ఆయన కెమెరామెన్ అన్నమాట ఆయన అంతకుముందు సినిమాలు రామారావు గారితో కలిసి చేశారు రామారావు గారిని అన్న అన్న అనుకుంటున్నాడు రామారావు గారి కస్టెంట్లా అనమాట కన్నప్ప పెద్ద మార్కెస్ బార్ట్లే రవికాంత్ ఇచ్చు ఇట్లాంటి కెమెరామెన్ కాదు బాగా చెప్పు చేతుల్లో ఉంటాడు బాగా చేస్తాడు అనమాట అంత ఎక్స్పీరియన్స్ లేకపోయినా అది ఎక్కడా కనిపించలేదు మనకు అద్భుతంగా తెర మీద కనిపించే సన్నివేశాలు అంటే అలాగ అనుకోలేం కానీ ఏమిటంటే పోటీగా తీయడం వల్ల టైము కావలసినంత టైం లేకపోవడం వల్ల ఆ ట్రిక్ ఫోటోగ్రఫీ చేస్తున్నప్పుడు కొన్ని ఆ నల్లటి దారాలు ఇవన్నీ కనిపించాయి అన్నమాట కొన్ని కొన్ని అది రామారావు గారు కూడా అప్పుడు ఏదో చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు మాకు టైం లేదు బ్రదర్ అంతా హెడా అయిపోయింది కనుక టెక్నికల్గా వీఆర్ నాట్ సో రిచ్ అని చెప్పి చెప్పడం కూడా జరిగింది జరిగిందమ్మా కానీ ఎవరూ పట్టించుకుంటాం ఆ సినిమా ఎవరు రామారావు గారు డైలాగ్ చెప్తే ఎన్ని ఎవరు చూస్తారమ్మా ఆయన డైలాగ్ చెప్పినట్టు ఎన్ని ఎవరు చూస్తారెవరు చూడరు అది ఈ సినిమాలో పాటలు సంగీతం ముఖ్యంగా చిత్రం బళ్ళారే విచిత్రం ఈ సాంగ్ కావచ్చు టైటిల్ సాంగ్ ఒకటి ఉంటుంది ఏ తల్లి నిన్ను కన్నదో అని ముఖ్యంగా ఆ పాటలు సంగీతం కోసం ఏం చెప్తారు అంటే ఆ పాట పాడిన వ్యక్తి ఇప్పుడు అందరూ మర్చిపోయారు కానీ చాలా అందగా తేవడ ఆవిడ భీష్మ సుజాత అంటారన్నమాట భీష్మంలో రామారావు గారు చేశారు కదా ఆయన కళ్ళల్లో పడిపోయింది పడిపోయిందన్నమాట ఎంత అంద మంచి పొడుగు మంచి పొడుగరి మంచి నడుము గిడుము చాలా అందంగా ఉంటుంది అందులో హైలో హైలే స హంస గద నా పాడవ అని ఒక పాట ఉంటుంది కదా ఆ పాట పాడినటువంటి యాక్ట్రస్ ఆవిడ భీష్మ సుజాత్ అంటారమ్మా సరే అదే హైలో హైలేస హంస కదా నా పడవ అని చెప్పేసి ఆ పాట అంటే సినిమాలో ఆవిడే పాడుతుంది భీష్మ సుజాత ఆవిడని చూసిన వాళ్ళందరూ అంటే గుండెల్లో నిలిచిపోయింది అన్నమాట చాలా మంచి అందగస్తే బాగుంటుంది అన్నమాట మత్స్యకా మత్స్యకంధతో ఆవిడ క్యారెక్టర్ పేరు మత్స్యకన్య అన్నమాట ఆ పర్సనాలిటీ చూసి అందం చూసి చాలామంది ఆవిడని మెచ్చుకున్నారన్నమాట చాలా అందంగా ఉంది ఉందన్నమాట అప్పటికి చాలామంది నటీమనులు లేని అందం అన్నమాట ఆయన మర్చిపోలేదు ఆవిడనే తీసుకొచ్చి కర్ణుడు తల్లిగా అంటే కుంతిగా వేషం అన్నమాట వేయించి పాట అంతా పిక్చరేజ్ చేశాడు ఏదో వాళ్ళెంత ఇదంత ప్రాబ్లం వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఆ పాట వద్దనుకున్నారన్నమాట లేదు లేదు ఈ పా ఆ పాట స్వరచన చేసింది సాలూరు రాజేశ్వర గారు నటించింది భీష్మ సుజాత అయ్యో ఇద్దరు నాకు మంచి అభిమానులు వాళ్ళు ఆ పాట జరుగుతుండగానే టైటిల్ చేశారన్నమాట అది ఆ భీష్మ సుజాత దాంట్లో చేసింది చాలా విశేషంగా చెప్పుకుంటారన్నమాట ఆ పాటను చాలా బాగా చేసింది అమ్మాయి పాటలు పాడిన వారెవరు బాలుగారు తర్వాత సుశీలమ్మ ముఖ్యంగా ఇందులో రామకృష్ణ గారికి చాలా మంచి పేరు వచ్చింది ఇందులో పది పాటలు పాటలు ఉన్నాయి ముప్పై ఐదు పద్యాలు ఉన్నాయి అన్నమాట సో ఆ పద్యాలు జోలికి ఎవరు వెళ్ళలేదు కానీ బాలు పాడాడు కానీ ఎక్కువ రామకృష్ణ గారు చేత రిహర్సల్స్ వేయించి పద్యాలు పాడించారు ఇందులో చిత్రం ఏమిటంటే ముందు సావలూరి రాజేశ్వరరావు గారు మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నారు కొన్ని కారణాల చేతేమో ఆయన్ని తీసేశారు ఈయన పెంజాల నాగేశ్వరరావు గారు ఎంటర్ అయ్యారన్నమాట ఎంటర్ అయిపోయి మిగతా పాటలు పద్యాలన్నీ కూడా ఆయనే స్వరరచన చేశారు ఓకే అంటే మొత్తంగా ఈ సినిమా చేయడానికి ఎన్ని రోజులు పట్టింది ఫార్టీ త్రీ డేస్ అంటారమ్మా సమాచారం మన తెలిసిన సమాచారం అది తక్కువే కదా మరి అంటే అది తక్కువే అంటే వాళ్ళు చాలా పగడుబద్దిగా రామారావు గారి కంపెనీలో శరవేగంతో షూటింగ్ జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ఫార్టీ త్రీ డేస్ అంటే వాళ్ళకి ఎక్కువే ఓకే అంటే పాటలు కావచ్చు సంగీతం కావచ్చు ఈ షూటింగ్ తక్కువ టైంలోనే జరగడం కావచ్చు అండ్ ఈ పద్యాలన్నీ పాడింది రామకృష్ణ గారు అని చెప్పారు వన్స్ సినిమా రిలీజ్ అయిన తర్వాత రామకృష్ణ గారికి ఎలాంటి పేరు వచ్చింది పద్యాలు అంటే రిహర్సల్స్ జరుగుతున్నగానే మంచి పేరు వస్తుందని అందరూ అనుకున్నారు రామకృష్ణ గారి జీవితంలో ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గా చెప్పుకోవచ్చు దానవేర గారిని అంత అంతలో మంచి అవకాశాన్ని ఇచ్చారు రామారావు గారు కృష్ణుడి గెటప్ కర్ణుడి గెటప్ దుర్యోధనుడి గెటప్ అంటే మూడు డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ ఆ మేకప్కి వేసుకోవడానికి తీయడానికి చాలా టైం పడుతుంది నలభై మూడు రోజుల్లో షూటింగ్ అయిపోయింది అనుకుంటున్నాం ఎట్లా సాధ్యమైంది ఆయన ఒక మర మనిషి అమ్మ రామారావు గారు ఆయన ఉదయం ఆరు గంటలకి అంటే మేకప్తో రెడీ అయినట్టయితే ఏడు గంటకి ఫస్ట్ షాట్ తీసినట్టయితే రాత్రి తొమ్మిది గంటల వరకు ఐ సీన్లో ఆరు సీన్లో లాగేస్తారు అంతే కూర్చొని ఎక్కడ ఆయన మీ యాక్టింగు లేకపోతే టేక్ టూ టేక్ త్రీలో ఏమి ఉండవు సన్నివేశం ఏమిటి బ్రదర్ కమని ఒకసారి రిహార్సల్ వేసుకుందాం షూట్ చేయడం అంతే అందులో మీకు ప్రాణం పెట్టేస్తాడు ఆయన ఎవరు అంటే యధా తథా తధాప్రధ అని ఎప్పుడైతే హీరో డెడికేటెడ్గా ఉన్నాడో మిగతా టీం అంతా డెడికేటెడ్గా ఉంటారు కదా మరి పక్క అదే జెన్యూన్గా రిహర్సల్ వేయడం ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోవడం నటించడం అదే పని ఎవరికైనా సరే రామారావు గారు ఈ సినిమా చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగిన విషయం ఇంకొకటి ఏంటంటే నాలుగు గంటల సినిమా నాలుగు గంటల పైన సినిమా ఇప్పుడు ఒక రెండు గంటల సినిమా చూడాలని అంటే కాస్త అటు ఇటుగా ఉంటాం ఈ దానవీర సోరకరణ ఒక్క సినిమా టైమింగ్లో మనం రెండు సినిమాలు చూడొచ్చు అవునమ్మా ఇరవై నాలుగు రీల్స్ అమ్మా అంటే సహజంగా పద్దెనిమిది రీల్స్ పదిహేడు రీల్స్ పదహారు రీల్స్ ఉన్న రోజుల్లో అది ఇరవై నాలుగు రీల్స్ మాట నాలుగు గంటల ఎంతో చిల్లర మాట నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలు ఎంతో ఉంటే దాంట్లో ఇరవై నిమిషాల తాలూకు సినిమాని తీసేసినట్టయితే నాలుగు గంటల నాలుగు నిమిషాలు పిక్చర్ ఉంది ఇందులో ఏమిటంటే గొప్పతనం సంగీతం చాలా గొప్పగా ఉంటుంది పాత్రల తాలూకు పోకడ ఏ పాత్ర వచ్చి ఏ మాట మాట్లాడినా ఆసక్తికరంగా ఉంటుంది తర్వాత సుయోధనుడి క్యారెక్టర్ ఎన్టీ రామారావు ప్రాణం పెట్టేశాడు హాయి హాయిగా ఆడుకుంటూ పోయినాడు శ్రీకృష్ణుడు ముఖ్యంగా శ్రీకృష్ణుడు తాలూకు రాయభారంలో ఎన్టీ రామారావు తాలూకు ఆ రాయభారం సీన్ మాత్రం ప్రాణం పెట్టేశాడమ్మాట నిజంగా కృష్ణరాయభారాన్ని మనం చూడలేదు కానీ ప్రత్యక్షంగా కృష్ణుడు కౌరవులు వెళ్ళి రాయభారం చేసినట్టు ఎలాగే ఉంటుందని మనం నమ్మేస్తామన్నమాట అలాగే కొన్ని కొన్ని సన్నివేశాల్లో కర్ణుడు పేద మాది చాలా సానుభూతి కలుగుద్ది సో ఇంత గొప్ప అభినయాన్ని ఎక్కడ చూస్తాం మనం అలాగే ఆ కర్ణుడు దుర్యోధన తాలూకు స్నేహం అలాగే కర్ణుడు భానుమతి ఇద్దరు కలిసి ఆ జోదం ఆడుతుండగా పూసలు పడి కింద చల్లా చెదిరైపోయినట్టుగా మీరు ఆడుకుంటుండండి మీ ఆటకేం భంగం కలిగించలే అని చెప్పేసి దుర్యోధనుడు క్యారెక్టర్ ఆ పూసలు ఏరి మాలకు కూర్చిచ్చినప్పుడు ఆ దుర్యోధనుడి మీద నిజంగా ప్రేమ కలుగుతుంది అనమాట బై అనకూడదు కానీ అసలు ఎంత గొప్ప క్యారెక్టరు తన మిత్రు ప్రాణమిత్రుడితో ఆవిడ ఆడు ఆడుకుంటూ జోదం ఆడుతుంది ఇంకోటి అయితే ఏమిటిది ఏం జరుగుతుంది ఇక్కడ నా కళ్ళని నమ్మలేకపోతుండే పెద్ద గొడవ పెడతాడు కదా అలా కాకుండా మిత్రమ్మ మీ తాలూకు ఆటగా భంగం కలగకుండా మీరు కానీ నేను చూస్తాను కదా అన్నమాట కర్ణుడిగా మన దుర్యోధనుడి క్యారెక్టర్ ఎక్కడికి వెళ్ళిపోయింది ఎక్కో వెళ్ళిపోయింది అనమాట అలాగే చిత్రం బాలారై విచిత్రం అలాగే భవనమతి క్యారెక్టర్ తక్కువ అంటే ఆ దుర్యోధను బ్రహ్మాండంగా ప్రేమించేసిందన్నమాట అసలు నీలాడు మగా లేడు అని ఆవిడంటే అసలు నువ్వు మాత్రం తక్కువ అనవ నువ్వు కూడా చాలా మంచి సొగసరివే అంటాడనమాట ఈ మగసిరి అని అయితే ఆవిడ సొగసరి కనుక అంత గొప్ప వర్ణనతో ఆ పాత్రల్ని మలచే తీరు ఉన్నత శిఖరాలని అధిరోహించింది అన్నమాట వేరే వేరే సినిమాలు వేరే వేరే కథలు రామారావు గారు డైరెక్ట్ చేశారు అని అంటే మనం సరే బాగా చేస్తారని అనుకోవచ్చు ముఖ్యంగా ఇలాంటి స్క్రిప్ట్ డైరెక్షన్ చేయడం అనేది కత్తిమీద సామి మరి దీనికి డైరెక్షన్ కూడా దీనికి డైరెక్టర్ కూడా రామారావు గారే దానికి ఏం చెప్తారు రామారావు గారు కేవీ రెడ్డికి మానస పుత్రుడు ఆయన తాలూకు ఆ మెలకువలన్నీ పుణికి పుచ్చుకున్న వ్యక్తి ఎన్టీ రామారావు గారు అనమాట ఆయన డైరెక్షను ఆయన కేవీ రెడ్డి గారి స్క్రిప్ట్ అంటే మీరేనే డైరెక్షన్ చేసేస్తారు అక్కడ కేవీ రెడ్డి గారి స్క్రిప్ట్ని ఫాలో అవ్వడం అన్నది అదృష్టం నేను కేవీ రెడ్డి గారి స్క్రిప్ట్ చూడడం జరిగింది అంటే కేవీ రెడ్డి గారి స్క్రిప్టు స్పూన్ ఫీడింగ్ మాట కెమెరా ఓపెన్స్ అండ్ సో అండ్ సో అండ్ బ్యాక్ టు లెఫ్ట్ టు రైట్ స్లోలీ జూమ్ టు ది కాంబినేషన్ ఫైనల్లీ జస్ట్ క్లోజ్ టు సో అండ్ సో ఆర్టిస్ట్ ఎవరో ఉన్నారు అది అంటే కెమెరా ఆపరేషన్ అనేది స్పష్టంగా స్పూన్ ఫీడింగ్ లాగా అర్థం అన్నమాట అలాగే అన్ని షాట్లు ఉంటాయి సినిమాలో ఇంకా మరి డైరెక్ట్ ఇంకా పెద్ద కన్ఫ్యూజన్ ఏమి ఉంటుంది టకా 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 తీసుకెళ్ళిపోవడం అంతే ఈ షార్ట్ ఏం చేయాలని అప్పటికప్పుడు తలగోపుకొని ఆలోచించుకోవడం కాదు ఆ షార్ట్ అలాగే తీయాలి అంతే ట్రాలీ అంటే ట్రాలీ వేయాలి టాప్ యాంగిల్ అంటే టాప్ యాంగిల్లో తీయాలి నైన్ పాయింట్ ఎయిట్ లెన్స్ వేసామంటే అది ఖచ్చితంగా లైన్ లెన్స్ వేయవలసింది క్లోజ్ తీయాలంటే ఈ లెన్సుల్లో క్లోజ్ అప్పులు తీయాలంటే ఆ లెన్స్లో క్లోజప్ తీయాలి ఆ వేసి ఆ సాఫ్ చేసి వెన్నెల్లా ఉంటాయి అన్నమాట ఆ ప్రేసి ప్రేయు తాలూకు రియాక్షన్స్ మనం చూసినట్టయితే మీద లైట్ వేస్తాడు నెట్టేస్తాడు సాఫ్ట్ చేస్తాడు ఒక్కసారి లైట్ బర్న్ అయ్యేసరికి వెన్నెల్లా ఉంటుంది మొహం అంతా వాళ్ళు వృత్తిపరంగా వాళ్ళు నిష్ణాతులు వృత్త వృత్తిపరంగా బాగా అంకితభావంతో పనిచేశారు కాబట్టి వాళ్ళకి సాధ్యపడింది రామారావు గారు బాలకృష్ణ గారు హరికృష్ణ గారు వీళ్ళందరూ కలిపి సినిమా చేశారంటే షూటింగ్ స్పాట్లో ఏవో ఒక సంగతులు ఉండేనే ఉంటాయి ఏంట సంగతులు ఏం జరిగింది అప్పట్లో రామారావు గారు ఇందాక ఎలా చేయగలుగుతారని చెప్పి అడిగాం కదా ఈరోజు షూటింగ్ చేద్దాం అనుకున్నారు ఒక సెట్లో అన్నమాట పెయింటింగ్ వర్క్ అవలా ఎలా చేస్తాం కొంచెం అయింది అన్నమాట ఎంతవరకు అయితే ఒక పౌసగం అయ్యింది అన్నమాట ఇక్కడే మీరు కెమెరా సెట్ చేసుకొని మిగతా అన్ని పెయింటింగ్ మొదలు పెట్టండి అనమాట ఒక పక్క ఆయన పౌసగంలోనే వర్క్ స్టార్ట్ చేశారు సన్నివేశాలు అవుతున్న కొద్దీ ఒక్కొక్కటి నాలుగు పక్కల కూడా పెయింటింగ్ను పూర్తి చేసే చేశారనమాట అప్పుడు హరికృష్ణ బాలకృష్ణ వీళ్ళందరూ కూడా పెయింటింగ్ వేయడం జరిగింది అది మాట అంటే వర్క్ ఎక్కడ ఆపకుండా వర్క్కి గ్యాప్ ఇవ్వకుండా ఇటుపక్క షూటింగ్ జరుగుతుంది పెయింటింగ్ చేస్తున్నారు అటుపక్క షూటింగ్ జరుగుతుంది మిగతా చోట పెయింటింగ్ చేస్తున్నారు కవర్ చేసుకుంటూ వచ్చారు అన్నమాట పది లక్షల లోపునే ఖర్చు అయిందమ్మా సినిమా టెన్ లాక్స్ వాళ్ళు చాలా పొదుపుగా చేస్తారు అనేటి బ్యానర్లో సినిమా అంటే చాలా పొదుపుగా చేస్తారు మరి కలెక్షన్స్ ఎలా వచ్చాయి కలెక్షన్స్ కుంభరుచి మామూలు కలెక్షన్స్ అవి దగ్గర దగ్గర కోటి రూపాయలు కలెక్షన్స్ వచ్చాయి ఆ రోజుల్లో ఖర్చు పెట్టింది పది లక్షలు అనుకుందాం దగ్గర దగ్గర అనుకుందాం వచ్చింది కోటి రూపాయలు ఏం చెప్తారు మీరు అప్పట్లో కలెక్షన్ సంబంధించి అప్పట్లో అంటే ఎంబర్ వన్ కలెక్షన్ అదే కదా దానవీర్ సవర్ కర్ణ అడవి రాముడు ఇలా మాట చాలా తక్కువ ఉన్నాయి ఒకటో రెండో ఉన్నాయి అన్నమాట వెంకటేశ్వర మహాత్సవం ఇలాగా అంటే కోటి రూపాయలు చేరుకున్నటువంటి సినిమాలు నా దృష్టిలో ఇవే అందువల్ల ఈ సినిమా మాత్రం దానవీర సువరకరణ అంటే అక్కడి నుంచి రామారావు గారికి అదృష్టం పట్టుకుంది ఇది దానవీర స్వరకరణే కాకుండా పోతులూరు వీరబ్రహ్మం గారి చరిత్ర ఒకటి ఉంది అది దాదా ఇంచుమించు రామారామి కోటి రూపాయలు కలెక్ట్ చేసింది అనమాట వీటి సెకండ్ రిపీటెడ్ రన్ అయినప్పుడు కూడా కొన్ని రోజులు పోయిన తర్వాత అంటే ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ తమ్మినా సరే నైంటీ ఫోర్లో ఇప్పుడు అప్పుడు కూడా అరవై లక్షల రూపాయలు పోయింది దాని తాలూకు హైర్సు ఇప్పుడు అప్పుడు కూడా ఒక అరవై లక్షల రూపాయలు పోయి అరవై లక్షల రూపాయలు రైట్స్ తీసుకున్నట్టయితే వాళ్ళకు ఒక కోటి రూపాయలు వచ్చిందనమాట ఆ సినిమా ఎప్పుడైనా సరే కోటి రూపాయలు వస్తుంది ఇంత గొప్ప సినిమా దానవేర సూర కరణ ఈ సినిమా విశేషాలు అని అంటే ఏం చెప్తారు మీరు అన్ని విశేషాలే స్క్రిప్ట్ దగ్గర నుంచి క్యారెక్టర్ల దగ్గర నుంచి అభినయం దగ్గర నుంచి కాస్ట్యూమ్ డ్రామా దగ్గర నుంచి సన్నివేశ రూపకల్పన దగ్గర నుంచి కథాకథనాల దగ్గర నుంచి నటీ నటుల పెర్ఫార్మెన్స్ నుంచి పద్యాల నుంచి పాటల నుంచి సంగీతం నుంచి అన్నీ కూడా ప్రత్యేకతలే ఆ సినిమాను మించిన సినిమా లేదు ఇంకోటి చెప్తున్నాను ఎన్టీ రామారావు గారి జీవితం ఎంత గొప్ప విశేషాలు అంటే ఎన్టీ రామారావు గారి తరు సినిమాల్లో కొన్ని సినిమాలు ఈయనకి ఇచ్చారు ఎవరికి మన త్రికృష్ణరావు గారికి అన్నమాట ఏది మనకి జయసింహ పాను మహోత్సవం సీతారామ కళ్యాణం తర్వాత ఉమ్మడి కుటుంబం కోడలు దిన కాపురం ఇలాగ ఒక ఆరు సినిమాలు ఇచ్చారన్నమాట ఆరు సినిమాలకి ఫైవ్ ఇయర్స్కి లీజ్ ఎంత తెలిసినా ఫైవ్ ఇయర్స్కి ఆరు సినిమాలకి ఐదు కోట్ల రూపాయలు లీజ్ అన్నమాట అంటే ఎన్టీ రామారావు గారు నెగిటివ్ మీద అంత సంపాదిస్తున్నారు ఈరోజు కూడా అది విశేషం దానవీర సూరకరణ సినిమా రిపీట్ ఒకసారి ఒకసారి ఇది ఇది కాదు ఓకే సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది సెవెంటీ సెవెన్లో రిలీజ్ అయింది మా పండగకి రిలీజ్ అయినట్టుంది అంటే సంక్రాంతి పన్నెండు పన్నెండో తారీఖున అంటే జనవరి పన్నెండు అంటే సంక్రాంతి కదా దానవీర సూరకర్ణ సినిమా డెబ్బై ఏడులో రిలీజ్ అయింది ఇది ఇది టూ థౌజండ్ ట్వంటీకి వచ్చాం మనం ట్వంటీ ట్వంటీలో ఉన్నాం దానవీర సూరకర్ణ సినిమాని ఈ రోజుల్లో తీయాలి అని అనుకుంటే ఎన్ని రోజులు పట్టచ్చు ఎన్ని వందల కోట్ల బడ్జెట్ అవ్వచ్చు ఈరోజు మేకింగ్ స్టైల్ మారిపోయిందమ్మా ఈ రోజుల్లో కోట్లు కొమ్మరిస్తున్నారు అర్థం పర్థం లేకుండా ఏదో కోట్లు ఖర్చు చేస్తేనే క్వాలిటీ అనుకుంటున్నారు దీంతో నేకి భవించిన మాట క్వాలిటీ అన్నది చిత్తశుద్ధితో ఉంటుంది మన అంకిత భావంతో పనిచేస్తే అది క్వాలిటీ అవుతుంది కానీ డబ్బులు విసిరి కొడితే అది క్వాలిటీ అవ్వదు అంటే ఎటువంటి టెక్నికల్ వాల్యూస్ లేనప్పుడే పది లక్షల లోపు అయింది అఫ్కోర్స్ అప్పుడు పది లక్షలు అంటే కాస్త అటు ఇటుగానే అయిపోయి అవును బట్ ఇప్పుడు మనకి చాలా టెక్నికల్ వాల్యూస్ ఉన్నాయి కదా మన రాజమౌళి చేస్తూ ఉంటాం కదా మహాభారతాన్ని అవుతుందో వెయ్యి కోట్లు అవుతుంది ఓ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇది మనం ఊహాగానాలే తప్ప అసలు ముందు కృష్ణుడు ఎవరు వేస్తారు సుయోధనుడు ఎవరేస్తారు కర్ణుడు ఎవరు వేస్తారు అది చూసుకోవాలి కదా ఇప్పుడు వీళ్ళు ముగ్గురికి ఆర్టిస్టులు సుయోధనుడి క్యారెక్టర్ని తీసిరాగలవా కృష్ణుడి క్యారెక్టర్ని తీసిరాగలవా కర్ణుడు క్యారెక్టర్ని తీసిరేయగలవా ప్రభాస్ గారు రానా గారు రెండు క్యారెక్టర్లు సరిపోతారు ఎలా సరిపోతుంది కృష్ణుడు ఎవరు చేసే రానా గడ్డ ఉన్న కృష్ణుడు అవుతాడా ఇప్పుడు ఒకవేళ రానా ఎవరు ప్రభాస్ కృష్ణుడు అయితే ఎలాగవుతుంది కాదు ఏ అర్జునుడు అయితే బా సరిపోతారు ప్రభాస్ వరకు ఓకే మరి కృష్ణుడు ఎవరు ఎవరిని తీసుకొస్తారు మళ్ళీ ఇప్పుడు ప్రభాస్ సైజు ప్రభాస్ పర్సనాలిటీ కావాలంటే రానా ఉన్నాడు రానా కాబట్టి రానా కృష్ణుడిగా మీరు చూడగలుగుతారా ఈ తీసి పక్కన పెడతాం బట్ ఎవరైనా మన రాజమౌళి లాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని సినిమా చేద్దాం మహాభారతం చేస్తా అన్నాడు కదా ఒకవేళ స్క్రూట్నీ చేసి వేట మొదలెట్టి రిక్రూట్ చేసుకొని ఏదో మంచి కృష్ణుని పోలిని కృష్ణుడు అర్జునుడిని పోలిన అర్జునుడు వీళ్ళందరూ దొరికినట్టు వెయ్యి కోట్లు అవుతుంది అన్నమాట అది వెయ్యి కోట్లు అయ్యి దానికి ఒక ఫైవ్ ఇప్పుడు మన బాహుబలి సినిమా ఫై త్రీ ఇయర్స్ అయినప్పుడు దీనికి ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది రాబోయే ఏమి చెప్పలేము అది పైగా రాజమౌళి గారు చెప్పింది ఏంటంటే అదే నా లాస్ట్ సినిమా అవుతుందని చెప్పాడు సో అది రామారావు గారు మీరు చెప్తూ ఉంటారు వాళ్ళు మహానుభావులు కాబట్టే ఇటువంటి సినిమాలను గొప్ప గొప్ప కావ్యాలను అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించగలిగారు అని నిజంగానే మహానుభావులు అటువంటి అందంగా కనుల పంటను పండిస్తూ కొన్ని చిత్రాలను మనకు వదిలి వెళ్ళారు వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ జ్ఞాపకాలు ఎంత తలుచుకుంటున్నాము ఎంతసేపు మాట్లాడుకుంటున్నామంటే ఎంత గొప్పదనం లేకపోతే ఎంత కృషి లేకపోతే మనం ఎంతసేపు మాట్లాడుకోగలుగుతాం ఒక సినిమా గురించి దానవీర సోర కర్ణ ఇటువంటి సినిమాలు ముందు వచ్చేసాయి కాబట్టి సరిపోయింది తర్వాత చరిత్రలో మనం చూడలేకపోయి వాళ్ళమేమో తెలుగు తెరపై కూడా రామారావు గారు కాబట్టి తీయగలిగారు రామారావు గారు కాబట్టి కథ మీద అంత పట్టుపట్టి ఒక నిష్ణాతుడైనటువంటి వ్యక్తిని కొండవీటి వెంకటకవిని తీసుకొచ్చి ఆయన తాలూకు శక్తి సంపదలన్నీ ఉపయోగించుకొని ఆ తిరుపతి వెంకటకవులతో రాసిన పద్యాలను పద్యాలనే యాదీకి ఉపయోగించుకున్నారన్నమాట అందువల్ల బిగాజిటితి రామారావు గారు నందమూరి తారక రామారావు గారు కాబట్టి ఆ దాన వీర సూరకర్ణకి ప్రాణప్రతిష్ఠ చేయగలిగారు ఇంకొరైతే చేయరు మీతో మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది ఏ లోకాను ఉన్నా చూస్తూ ఉంటారు అని ఒకవేళ నిజంగానే ఏ లోకాన ఉన్నా రామారావు గారు ఒక్కసారి చూసారే లేకపోతే ఒకసారి ఆయన సినిమా గురించి మాట్లాడుకుంటున్నామని తెలిసిందే అనుకోండి ఎప్పటికీ అదే చెప్తారు కదా మీరు ఆ దృఢ రూపంతో జబ్బలు చరిచి సంతోషపడతారేమో ఇటువంటి గొప్ప గొప్ప కావ్యాల గురించి చాలా వివరంగా తెలియజేస్తున్నారు ముందుగా మీకు ధన్యవాదాలు నమస్తే అమ్మా తెలుగు సినిమా స్వర్ణయుగం శీర్షికను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ మా ధన్యవాదాలు దానవీర సోరకర్ణ ఈ సినిమా గురించి చాలా వివరంగా తెలియజేశారు ఇమ్మంది గారు ఎస్ ఈ సినిమా చూస్తూ ఉన్నప్పుడు రామారావు గారు మూడు క్యారెక్టర్లలో రామారావు గారు ఎక్కడా కనిపించరు మనకు ఆ పాత్రలు మాత్రమే కనిపిస్తాయి నిజంగానే మహానుభావులు కాబట్టి ఇంత గొప్ప సినిమాలను మనకు అందించి వెళ్ళారు కాబట్టి తెలుగువారు ఈరోజు ఇంకా సగర్వంగా నిలబడగలుగుతున్నారేమో ఇండస్ట్రీలో ఏం రామారావు గారు ఎస్ సో ఇటువంటి సినిమాలను ఆదరిస్తాం మీ అందరికీ మా ధన్యవాదాలండి ఇంకేదైనా సినిమా మీరు తెలుసుకోవాలని అనుకుంటే సినిమా వెనుక ఉన్న చరిత్ర గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మీ కమెంట్ రూపంలో తెలియచేయగలరు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎస్క్యూబ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోస్ అన్నీ కూడా ఎస్క్యూబ్ ఒరిజినల్స్లో మీరు చూడొచ్చు